కొత్తగూడెం జిల్లా మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు చదలవాడ సూరి మాట్లాడుతూ పోస్ట్ ఆఫీస్ సెంటర్ను అంబేద్కర్ సెంటర్గా నామకరణ చేయాలని మరియు పోస్ట్ ఆఫీస్ సెంటర్లో గల సర్కిల్ అంబేద్కర్ విగ్రహం పెట్టుట గురించి గత శాసనసభ్యులు కనకంనేని సాంబశివరావు పోస్ట్ ఆఫీస్ నందు అంబేద్కర్ విగ్రహం పెట్టాలని నిశ్చయించి శంకుస్థాపన చేసి దిమ్మను నిర్మించడం జరిగిందని అనంతరం మాజీ శాసనసభ్యులు జలగం వెంకట్రావు దానిని రోడ్ ఎక్స్చేంజ్ అయిన తరువాత విగ్రహ ప్రతిష్ట చేసుకుందామనే భావంతో పక్కకు పెట్టడం జరిగిందని కానీ ఆనాటి నుండి నేటి వరకు ఆ విషయం పెండింగ్లోనే ఉండటం జరిగిందని నేడు శాసనసభ్యులు వనమ వెంకటేశ్వరరావు దానిని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో వాటర్ ఫౌంటైన్ శంకుస్థాపన చేయడం మరియు పోస్ట్ ఆఫీస్ సెంటర్కు అంబేద్కర్ సెంటర్గా నామకరణం చేయడం జరిగిందని విశ్వ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ప్రతి ఊరి నడివొడ్డున ఉండడమే కాక ప్రతి ఒక్క ఊర్లో అంబేద్కర్ పేరుపై ఒక సెంటర్ ఉంటుందని కానీ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మండలంలో లేకపోవడం చాలా బాధాకరమని కావున మీరు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టకు సహకరించే విధంగా అధికారులు ఆదేశాలు ఇస్తారని ఆశిస్తున్నామని వారు కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో మాదిగ జేఏసీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నరాల రాజేష్ మాదిగ జేఏసీ భవన నిర్మాణ జిల్లా అధ్యక్షుడు కాటూరు శ్రీను సెర్వో జిల్లా కమిటీ మెంబర్ యాగంటి సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఆనాటి శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు అంబేద్కర్ విగ్రహం సెంటర్లో పెట్టాలని ఆ రోజు దిమ్మగట్టడం జరిగింది. అలాగే రెండో శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు జలగ వెంకట్రావు గారు కూడా రోడ్డు వెళ్ళాడు పోయిన తర్వాత అంబేద్కర్ గారి విగ్రహం పెడదామని మాట ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడున్న శాసనసభ్యులు కొనమ వెంకటేశ్వరరావు గారు మొన్న భూమి పూజ చేయడం జరిగింది. ఈ యొక్క సెంటర్కి అంబేద్కర్ గారి సెంటర్గా నామకరణం చేయడం జరిగింది. అలాగే మేము అనదీప్ గారు కలెక్టర్ సబ్ కలెక్టర్ అనదీప్ గారిని కోరేది ఏంటంటే ఇక్కడ సెంటర్లో కంపల్సరిగా అంబేద్కర్ గారి కాన్సీ విగ్రహం పెట్టాలని కోరుతా ఉన్నాం. మాదిగ జేఏసీ నుంచి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దళిత సంఘ నాయకులు అందరం కూడా కోరేది ఒకటి ఈ సెంటర్లో కాన్సీ విగ్రహం అంబేద్కర్ గారి కాన్సీ విగ్రహం పెట్టాలని మా యొక్క కోరిక మా యొక్క డిమాండ్. ఈ యొక్క విషయంపై దళిత సంఘ నాయకులు అందరూ కూడా అక్కడ విగ్రహం పెట్టకపోతే ఉర్రూతల ఉద్యోగం ఉద్యమాలు చేస్తూ ఇక్కడ నిరాహార దీక్షలు కూడా చేస్తామని మా యొక్క డిమాండ్ చేస్తూ ఉన్నాం.